हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाला नेनु चाला ओल्ड रेसिपी आयना रवा लड्डू ट्रेडिशनल मेथड लो एला तैयार चेसुकुंटारो प्रिपेयर चेसी चूपिंचबोतुन्नानु। मरि एंदुकु आलस्यं, ई रवा लड्डूनी एला तैयार चेसुकोवालो चूसेद्दां। रवा लड्डूलु प्रिपेयर चेसुकोवडानिकि नेनु दादापुगा 500 ग्राम्स सूजीनी तीसुकुंटुन्नानु। ఈ కప్పుతోటి 2 కప్స్ తీసుకుంటున్నానండి। ఈ కప్పు దాదాపుగా 250 ml వరకు పడుతుంది। ఇలా 2 కప్స్ రవ్వ తీసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి। ఫ్రైయింగ్ పాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి। నెయ్యి కరిగిన తర్వాత దాదాపుగా 1/2 కప్పు జీడిపప్పు బాదం పప్పులను ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను। ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని జీడిపప్పు బాదం పలుకులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇదే పాన్ లో మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న 2 కప్పుల రవ్వని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ రవ్వ మొత్తము కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। మనకు ఈ రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి రవ్వ కరెక్ట్ గా ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుందంటే లైట్ గా కలర్ మారుతుంది, అలాగే మంచి సువాసన వస్తుంది। ఈ టైం లో 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, ఈ 2 కప్పుల రవ్వకి 1.5 కప్ షుగర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది। మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తగ్గించి తీసుకుంటారంటే ఇందులోనే ఇంకో 1/2 కప్పు వరకు తగ్గించుకోవచ్చు। ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్ లో ఉంచుకొని 2 సెకండ్స్ వరకు అలా కలుపుకోవాలి। ఆ వేడికి మనం వేసుకున్న షుగర్ లైట్ గా మెల్ట్ అవడానికి రెడీ అవుతుంది। ఆ స్టేజ్ లో మనం స్టవ్ కట్టేసి ఇలా వేగిన రవ్వను మరొక బౌల్ లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే చల్లార పెట్టుకోండి। వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలి। ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులను కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకొని ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి। మనకు ఉండలు చుట్టడానికి మన చేతులు వేడి తట్టుకోలేకపోతే పాలను ఒక బౌల్ లో తీసుకొని మన చేతితోటి ఆ పాలను అత్తుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలి। పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ రవ్వను కలుపుకుంటూ మనకు ఉండలు చుట్టుకోవడానికి వీలుగా అయ్యే వరకు కలుపుకొని మనం ఉండలు చుట్టుకోవాలి। ఇలానే మిగిలిన రవ్వను మొత్తము కూడా ఉండలు చుట్టేసుకుంటే మనకు రవ్వ లడ్డూలు తయారైపోతాయి। ఇది బేసిక్ మెథడ్ అండి, ఇది చాలా ట్రెడిషనల్ మెథడ్। రవ్వ లడ్డూని డిఫరెంట్ మెథడ్స్ లో ప్రిపేర్ చేస్తారు। షుగర్ కు బదులు బెల్లంను కూడా యూస్ చేసి రవ్వ లడ్డూలు చుట్టుకోవచ్చు। అలాగే ఈ షుగర్ ని తీగ పాకం వచ్చే వరకు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని రవ్వని అందులో వేసుకొని కూడా రవ్వ లడ్డూలు తయారు చేసుకుంటారు। కానీ ఇది చాలా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి। నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।